పేద విద్యార్థికి సాయం అందించడానికి బండ్ల గణేష్ ముందుకు వచ్చారు. కమీడియన్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక పేద విద్యార్థికి సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. అసలు విషయం ఏంటంటే, ఒక పేద విద్యార్థి తన చదువు కోసం ఫోన్ కొనిపెట్టమని కోరగా అందుకు బండ్ల గణేష్ ఒప్పుకున్నారు. బండ్ల గణేష్ అన్నయ్య, నా పేరు శేషకుమార్, నేను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మాది ఖమ్మం జిల్లా. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాకు ఆన్లైన్ క్లాసెస్ కి, ఎడ్యుకేషన్ పర్పస్ కి నాకు ఒక చిన్న మొబైల్ ఇప్పించగలరని కోరుతున్నాను. నా అభ్యర్థన స్వీకరిస్తారని మనవి అంటూ ఒక వ్యక్తి ట్విట్టర్ వేదికగా కోరగా దానికి బండ్ల గణేష్ స్పందించారు. శేషు, నీ అడ్రస్ పంపించు, నేను నీకు ఫోన్ అరేంజ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి శ్రీకాకుళంలో మెరిశారు. జిల్లాలోని రాఘోలు జెమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా వైద్య విద్యార్థులతో మాట్లాడారు. రాజమౌళి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని అడిగితే రాజమౌళి పవన్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశారన్న ఆయన, ఓసారి ఓ మూవీ షూటింగ్ లో ఆయనను కలిసి మాట్లాడగా చాలా కంఫర్టబుల్ గా అనిపించిందని అన్నారు. ఆ సమయంలో మీతో సినిమా చేయాలని ఉంది, ఎలాంటి సినిమా చేయాలి అనుకుంటున్నారు చెప్పండి అని అడిగితే ఆయన ఎలాంటి సినిమా చేయడానికైనా రెడీ అని చెప్పారని అన్నారు. నేను కూడా కథ రెడీ చేసుకుని ఆయనకు చెప్పాలి అనుకున్నాను, కానీ ఆ తర్వాత ఆయన దగ్గర నుండి ఎలాంటి కబురు రాలేదు అన్నారు. ఇక ఆయన వేరే సినిమాలు చేస్తూ బిజీ అవ్వగా నేను కూడా బిగ్గర్ దన్ లైఫ్ సినిమాలు చేయాలనే ఆలోచనతో మగధీర, బాహుబలి వంటి సినిమాలు చేశానని అన్నారు. ఒక పక్క నా థింకింగ్ మారిపోతే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువైందని చెప్పుకొచ్చారు. సో ఐ లవ్ హిమ్ అలాట్, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్, కాకపోతే మేమిద్దరం కూడా రెండు వేరు మార్గాలలో పయనిస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నేను చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను. ఒకసారి ఎప్పుడో కలిశాను ఆయన్ని. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలంటే, మీకు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి, నేను ఎలాంటి సినిమా చేయడానికైనా నాకేమి ఇలా చేయాలి అలా చేయకూడదు అన్నదేం లేదు అన్నారు. సరే సార్ అలా అయితే అప్పుడు ఏదో షూటింగ్లో కలిసా, మీకు టైం ఇవ్వండి, నేను వచ్చి మీకు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో నేను వచ్చి మీకు కథ చెప్తాను, ఐ విల్ కీప్ మై సెల్ఫ్ ఫ్రీ అన్నాను. ఆ తర్వాత ఒక సంవత్సరన్నర ఆయన దగ్గర నుంచి కబురు వస్తుందని చూసా, రాలేదు. ఆయన వేరే సినిమాలో బిజీగా ఉన్నారు. సో ఈ లోపల మై థింకింగ్ చేంజ్డ్. అంటే జస్ట్ మాస్ సినిమాలు కాదు, ఐ హ్యావ్ టు మేక్ సంథింగ్ బిగ్గర్, మోర్ వైడర్ రీచ్ ఉన్న సినిమాలు చేయాలి అని చెప్పి మగధీర, నో ఈ కైండ్ ఆఫ్ యమదొంగ, మగధీర, ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి వెళ్ళిపోయాను. సో బేసికలీ ట్రాక్స్ డిఫర్ అయిపోయాయి. ఈ లోపల ఆయన సినిమాల కన్నా రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకి వచ్చింది. నేనేమో లార్జర్ దెన్ లైఫ్, ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ చేసే సినిమాలకి నాకు ఇలా డైరెక్షన్ వెళ్ళిపోయింది. సో ఐ లవ్ హిమ్ ఎ లాట్, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, బట్ జస్ట్ దట్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ డిఫరెంట్ పాత్స్.